ఎంతకాలము నీ కష్టంలో ప్రభు సహాయం చేయాలని, నీ అనారోగ్యంలో ప్రభు నిన్ను స్వస్థపరచాలని, నీ అప్పులు పోవాలనే ప్రార్థన చేయడం కాదు. మంచిదే, ఆ పరిస్థితి వచ్చినప్పుడు అలా ప్రార్థన చేయాలి, చేయొద్దని నేను చెప్పడం లేదు. అయితే మరొక యాంగిల్లో కూడా మనం చూడాలి, ఎందుకు అప్పు చేశావు, ఎందుకు అనారోగ్యం వచ్చింది, ఎందుకు ఆ కష్ట పరిస్థితిలో నీవు ఉన్నావంటే, బుద్ధి లేని వాడివి కాబట్టి, జ్ఞానము లేని దానివి కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకున్నావు నీవు. అందుకే మంచి వివేకము కొరకు, మంచి జ్ఞానము కొరకు ప్రార్థన చేయి. ప్రభువా నాకు నేర్పించను అడుగో, నీకు నేర్చుకునేటువంటి టాలెంట్ లేకపోవచ్చు, కానీ నీవు నేర్చుకునేటట్లు నేర్పించేటువంటి టాలెంట్ ఆయన దగ్గర ఉంది. హల్లెలూయా. మన ధ్యానాంశము నేర్పుము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మోషే భక్తుడు, దావీదు భక్తుడు దేవుణ్ణి నేర్పించమని ప్రార్థన చేశారు. వారు నేర్పించమని దేవుణ్ణి ప్రార్థించినటువంటి నాలుగు విషయములను మనము ఈ దినమందు ధ్యానించనున్నాం. గమనించండి, మన దేవుడు నేర్పించేటువంటి వాడు. హల్లెలూయా. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 28, 29, 30 వచనాలలో యేసు ప్రభువులు వారంటూ ఉన్నారు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి, నా యొద్ద నేర్చుకోండి అని యేసు ప్రభువుల వారు ఆహ్వానాన్ని ఇస్తూ ఉన్నారు. ఎలాంటి వ్యక్తికైనా నేర్పించగలిగినటువంటి వారు మన యేసు ప్రభువుల వారు. సహజంగా స్కూల్స్లో మనం చూస్తూ ఉంటాం, టీచర్స్ ఒక వ్యక్తి నేర్చుకోనలేనటువంటి స్థితిలో ఉంటే ఆ విద్యార్థికి నేర్పించడానికి టీచర్స్ ఇష్టపడరు. ఎవరైతే ఫాస్ట్గా నేర్చుకోగలరో వారికి నేర్పించడానికి ఇష్టపడతారు. డల్గా ఉన్నటువంటి స్టూడెంటు లేకపోతే అంత త్వరగా నేర్చుకోనలేనటువంటి స్టూడెంట్కి టీచర్స్ నేర్పించడానికి ఇష్టపడరు. అయితే మన దేవుడు ఎలాంటి వారికైనా నేర్పించడానికి సిద్ధ మనస్సు కలిగినటువంటి దేవుడు, అలాంటి సామర్థ్యత కలిగినటువంటి దేవుడు. అయితే మనము నేర్చుకోవాలి అన్నటువంటి ఆశను కలిగి ఉన్నామా లేదా అని ప్రశ్నించుకోవాలి. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మోషే భక్తుడు 90వ కీర్తన 12వ వచనములో ఈ విధముగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మా దినములను లెక్కించుటకు మాకు నేర్పుము. ఆయన ప్రార్థన చేస్తూ అంటున్నాడు, దేవా మా దినములను లెక్కించుట మాకు నేర్పుము. ఎందుకని ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే దాని పై వచనములో మనము చూసినట్లయితే 90వ కీర్తన 10వ వచనములో ఆయన అంటూ ఉన్నాడు, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల అవి 80 సంవత్సరములగును, అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము అని ఆయన చెబుతూ ఉన్నాడు. మానవుని యొక్క జీవితాన్ని గురించి భక్తులు ఆలోచన చేసినప్పుడు అవి త్వరగా గతించిపోయేటువంటి దినములని, మానవుని జీవితము ఈ భూమి మీద అశాశ్వతమైనటువంటిదని వారు తెలుసుకొని వారి దినములను లెక్కించుటకు నేర్పమని దేవుని దగ్గర ప్రార్థన చేశారు. దావీదు భక్తుడు కూడా మానవుని జీవితమును గురించి ఆయన ఏమంటూ ఉన్నాడంటే 144వ కీర్తన 4వ వచనములో దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, మనిషి యొక్క దినములు అన్నటువంటివి దాటిపోయేటువంటి నీడలాంటివని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. యాకోబు భక్తుడు అంటూ ఉన్నాడు, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనములో, మీ జీవం ఏ పాటిది, మీ జీవము కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయేటువంటి ఆవిరి వంటిదే కదా అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, మా దినములను
లెక్కించుట మాకు నేర్పుము. గమనించండి, మీ పిల్లలను మీరు స్కూల్లో చేరిస్తే వారు కాలేజీలో చదవగలరో లేదో గ్యారంటీ లేదు. కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయో రావో గ్యారంటీ లేదు. ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ప్రమోషన్ వస్తుందో రాదో గ్యారంటీ లేదు. ప్రతి యవనస్తుడు వివాహం చేసుకుంటాడన్నటువంటి గ్యారంటీ లేదు. పెళ్ళైనటువంటి వారికి పిల్లలు పుడతారన్నటువంటి గ్యారంటీ లేదు. ముసలి వాళ్ళు అయిపోయినంత మాత్రాన మనవుళ్ళు మనవరాళ్ళు ఉంటారన్నటువంటి గ్యారంటీ లేదు. ఈ లోకంలో దేనికి గ్యారంటీ లేదు. కానీ ఒకే ఒక దానికి గ్యారంటీ ఉంది, అది ఏమిటంటే మరణము. పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది, హెబ్రీయులకు రాసిన పత్రిక 9:27 మనుష్యులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడి ఉన్నది, అటు తర్వాత తీర్పు జరుగుతుంది. మనుష్యులందరూ ఒక్కసారే మృతి చెందాలని దేవుడు నియమించి ఉన్నాడు. మరణం అన్నటువంటిది తప్పకుండా మానవుడు ఎదుర్కోవాలి. గ్యారంటీ నీ జీవితంలో, మానవునిగా నీవి భూమి మీద పుట్టి ఉన్నావు అంటే తప్పకుండా నీ జీవితంలో మరణాన్ని ఎదుర్కోవాలి. ఒకవేళ భ్రమపడుతున్నావేమో, నేను ఈ జన్మలో చనిపోయినా మరొక జన్మలో నేను పుడతానని, అలా బైబిల్ చెప్పడం లేదు. మనుష్యులు ఒక్కసారి మృతి చెందాలి, అటు తర్వాత తీర్పు జరుగుతుంది. అయితే ప్రశ్న ఏంటంటే, గతించిపోయేటువంటి నీ దినములో, నీడవలే దాటిపోయేటువంటి నీ బ్రతుకు, కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయేటువంటి నీ యొక్క జీవితం అన్నటువంటిది, నీవు ఎలా గడుపుతూ ఉన్నావు అన్నటువంటిదే ప్రశ్న. వాటిని లెక్కించుటకు మాకు నేర్పమని మోషే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో మనము చూసినట్లయితే 12:12 అక్కడ దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది, అపవాది తన సమయము కొంచెమే అని ఎరిగి వాడు బహు క్రోధము కలిగినటువంటి వాడై వాడు చేయాల్సినటువంటి పనిని చేస్తూ ఉన్నాడు. అపవాదికి తెలుసు వాని సమయము కొద్దిగానే. యేసు ప్రభులు వారు తిరిగి ఈ భూమి మీదకి వచ్చినటువంటి తరువాత వాడు అగ్నిగుండములోనికి పడద్రోయబడుతాడని వానికి తెలుసు కనుకనే, వాని సమయము కొద్దిగా ఉన్నదని వానికి తెలుసు కనుకనే వాడు మనుష్యులను దేవునికి దూరము చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారిని యేసు నుండి వేరు చేయాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. వాడు చేయాల్సినటువంటి పనిని ఎంతో రోషము కలిగి, ఎంతో క్రోధము కలిగినటువంటి వాడై చేస్తూ ఉన్నాడని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉంది. నీ దినములు గతించిపోతాయి, దాటిపోయేటువంటి నీడలాంటివి, కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయేటువంటి ఆవిరి లాంటిదని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంటే, నీ దినములను నీవు లెక్కిస్తూ ఉన్నట్లయితే నీవు దేవుని కొరకు నీ దినములను ఎలా గడుపుతూ ఉన్నావు అన్నటువంటిదే ప్రశ్న. నీ బ్రతుకు ఈ భూమి మీద శాశ్వతమైనటువంటిది కాదు. ఎప్పుడు చనిపోతావో నీకు తెలియదు, అయితే ఖచ్చితంగా నీవు చనిపోతావు. అయితే ఒకవేళ ఆ భక్తుని వలె నా దినములను లెక్కించుట నాకు నేర్పుము అని నీవు ప్రార్థన చేస్తే, నీ సమయం కొద్దిగానే కాబట్టి నీ దినములు దేవుని కొరకు గడపాలన్నటువంటి రోషమును నీవు కలిగి జీవించగలవు. హల్లెలూయా. అపవాదే వారికి తెలుసు నరకములో వాడు పడద్రోయబడతాడని, వాడే క్రోధము కలిగి వాని సమయము కొద్దిగానే ఉన్నదని తెలుసుకుని వాడు చేయాల్సింది చేస్తూ ఉంటే, యేసునందు విశ్వాసం ఉంచినటువంటి మనము కూడా బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది, అందరూ కూడా మృతి చెందాలి, ఒక్కసారే మృతి చెందాలని. కాబట్టి మనం బ్రతికినటువంటి దినములను మనము దేవుని కొరకు ఎలా గడుపుతూ ఉన్నామన్నటువంటిది ప్రశ్న. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి మనకు యేసు ప్రభువులు వారు కొన్ని బాధ్యతలు ఇచ్చారు.
ఆయన ఆజ్ఞాపించారు మనము ఆయన కొరకు బ్రతకాలి, ఆయన రక్షణ సువార్తను మనము అనుదినము ప్రకటించేటువంటి వారిగా ఉండాలి. లెక్కించగలుగుతున్నామా మన దినములను? ప్రభువా నా దినములను లెక్కించుటకు నేర్పుమని ప్రార్థన చేసినటువంటి మోషే జీవితంలో దేవుడు నేర్పించినప్పుడు ఆయన దేవుని కొరకు బ్రతకాలని తీర్మానం చేసుకున్నాడు. హల్లెలూయా. ఆయన ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకొనడానికి ఇష్టపడలే. ఆ ఒకవేళ మోషే ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారునిగా ఆయన ఉండటానికి తీర్మానము చేసి ఉన్నట్లయితే ఆ ఐగుప్తు దేశములో ఈ లోక భోగములన్నిటినీ కూడా చక్కగా అనుభవించగలిగి ఉండేటువంటి వాడే. అయితే దేవుని చేత ఆయన దినములను లెక్కించుటను మోషే నేర్చుకొనినప్పుడు ఆయన జీవితంలో తీర్మానం చేశాడు. ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుణ్ణి అనిపించుకొనుట కంటే కూడా క్రీస్తు విషయమై నేను దేవుని ప్రజలతో శ్రమను అనుభవించుట మేలని, క్రీస్తు విషయమై నిందలు పాలవుట మేలని ఆయన ఎంచుకున్నాడు. కనుక అక్కడి నుండి బయటికి వచ్చాడు, దేవుని కొరకు బ్రతకడం ప్రారంభించాడు. హల్లెలూయా. కనుక మన జీవితాలలో కూడా ఆ ప్రార్థన చేయాలి, ప్రభువా మా దినములను లెక్కించుట మాకు నేర్పించు. కౌంట్ చేసుకోవాలి, దినాలు గడిచిపోతూ ఉన్నాయి, కొత్త సంవత్సరాలు వస్తూ ఉన్నాయి, పాత సంవత్సరాలు పోతూ ఉన్నాయి. ఒకరోజు నీవు మరణిస్తావు, అయితే నీవు దేవుని కొరకు బ్రతుకుతూ ఉన్నావా లేదా అన్నటువంటిదే ప్రశ్న. ఒకవేళ నీవు స్కూల్ స్టూడెంట్ అయ్యి ఉండవచ్చు, అయితే నీవు దేవుని కొరకు బ్రతుకుతూ ఉన్నావా లేదా? కాలేజ్ స్టూడెంట్ అయ్యి ఉండవచ్చు, నీవు దేవుని కొరకు బ్రతుకుతూ ఉన్నావా లేదా? ఉద్యోగం చేసే వ్యక్తివి కావచ్చు, ఒక ఉన్నతమైనటువంటి హోదాలో ఉండొచ్చు, మంచి పొజిషన్లో ఉండొచ్చు, మంచి ఉద్యోగాన్ని కలిగి ఉండవచ్చు, ఆస్తిపరుడు అయి ఉండవచ్చు, చక్కగా చదువుకున్నటువంటి వ్యక్తివి అయి ఉండవచ్చు. అయితే నీ జీవితంలో ప్రశ్న, ఒకనాటికి నీవు మరణిస్తావు, దెర్ ఇస్ నో డౌట్. కాబట్టి నీవు దేవుని కొరకు బ్రతకగలుగుతున్నావా లేదా అన్నటువంటిది ప్రశ్న. నీ దినములను లెక్కించడం ప్రభు నీకు నేర్పించగలిగితే నీవు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా ప్రభువు కొరకు బ్రతుకుతావు. హల్లెలూయా. రెండవదిగా పరిశుద్ధ గ్రంథంలో దావీదు భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 119వ కీర్తన 33వ వచనం. యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము, అప్పుడు కడమట్టుకు నేను వాటిని గైకొందును. అసలు ఇలాంటి ప్రార్థనలు ఎప్పుడైనా ప్రభు దగ్గర చేశామా? ప్రభా నీ వాక్యాన్ని అనుసరించడం నాకు నేర్పించు ప్రభా, నా జీవితంలో నీ వాక్యాన్ని అనుసరించలేకపోతున్నా, నీ వాక్య ప్రకారం జీవించలేకపోతున్నాను, మందిరానికి వస్తూ ఉన్నాను, వాక్యాన్ని వింటూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను, అన్నీ క్రైస్తవులు చేయాల్సిన పనులు చేస్తూ ఉన్నాను, అయితే నా జీవితంలో నీ వాక్య ప్రకారము జీవించలేకపోతూ ఉన్నాను. కాబట్టి నీ వాక్యాన్ని అనుసరించేటువంటి కృపనివ్వు నాయన, నీ వాక్యమును గైకొనేటువంటి కృపనివ్వండి అని ఎప్పుడైనా ప్రార్థన చేశామా? దేవుని వాక్యమును మనము గైకొనడం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఒకసారి యేసు ప్రభువు వారి భూమి మీద మానవునిగా సంచరిస్తున్నటువంటి దినాలలో జన సమూహంలో నుండి ఒక స్త్రీ కేకలు వేసింది, నిన్ను కలిగినటువంటి గర్భము ఎంత ధన్యమైనటువంటిది, మరియా నిజంగా ధన్యురాలని చెబితే యేసు ప్రభువు వారు అన్నారు. లూకా సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో, అవును గాని దేవుని వాక్యమును విని దానిని గైకొనువారు మరి ధన్యులు. ఎవరు మరియా కంటే ధన్యులంటే దేవుని వాక్యాన్ని విని దాన్ని గైకొనేటువంటి వారు. దేవుని వాక్యమును మనము గైకొనాలని యేసు ప్రభువులు వారు బోధిస్తూ ఉన్నారు. దేవుని వాక్యాన్ని మనము గైకొనాలంటే దేవుని వాక్యమును అనుసరించడం మనం నేర్చుకోవాలి. దావీదు భక్తుడు అందుకే ప్రార్థన చేస్తున్నాడు, నాయనా నీ వాక్యమును అనుసరించడం నాకు నేర్పించగలిగితే నేను నీ యొక్క వాక్యాన్ని గైకొనగలుగుతాను. అసలు దేవుణ్ణి మనం ఎలా అనుసరిస్తూ ఉన్నాం? అనుసరిస్తున్నామా అంటే అనుసరిస్తూనే ఉన్నాం, అయితే దేవుణ్ణి ఎలా అనుసరిస్తూ ఉన్నాం? పరిశుద్ధ గ్రంథము యెహోషువాను గురించి తెలియజేస్తుంది, యెహోషువా నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించాడు. హల్లెలూయా.
నిండు మనసుతో యెహోషువ దేవుణ్ణి అనుసరించాడు. మనము దేవుణ్ణి ఎలా అనుసరిస్తూ ఉన్నాం? మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఒకడు యేసు ప్రభు దగ్గరికి పరుగెత్తుకుంటా వచ్చాడు. ఆయన పాదాల మీద పడిపోయాడు. నేను నిత్య జీవానికి వారసుడవ్వాలంటే ఏం చేయాలి అని యేసు ప్రభువుని ప్రశ్నించాడు. యేసు ప్రభువులు వారు అన్నారు, నీవు ఆజ్ఞలను కైకొనాలి. ఏంటివి ఆజ్ఞలు అంటే, నీవు నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగతనము చేయకూడదు, అబద్ధ సాక్ష్యము పలకకూడదు, తల్లిదండ్రులను సన్మానించాలి, నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించాలి అంటే, వాడన్నాడు, ఇవన్నీ నేను అనుసరించుచునే ఉన్నాను, ఇవన్నీ నేను అనుసరిస్తూనే ఉన్నాను. అయితే యేసు ప్రభులు వారు అన్నారు, నీ జీవితంలో ఒకటి నీకు కొదువుగా ఉన్నది. నీవు పరిపూర్ణుడవ్వాలంటే నీ జీవితంలో ఒక కొదువు ఉంది. ఏంటిదది అంటే, నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించమంటే, వాడేం చేశాడు? దుఃఖపడుతూ వెళ్ళిపోయాడు, దుఃఖపడుతూ వెళ్ళిపోయాడు. యేసు ప్రభు దగ్గరికి ఆసక్తితో వచ్చిన వాడేవాడు? యేసు ప్రభు పాదముల మీద పడ్డాడు. నా జీవితంలో నిత్య జీవాన్ని పొందుకోవాలన్నటువంటి కోరికను కలిగినటువంటి వాడే. దేవుని ఆజ్ఞలను అనుసరిస్తున్నాడా లేదా అంటే అనుసరిస్తూనే ఉన్నాడు. కానీ వాని జీవితంలో నిండు మనసుతో యేసు ప్రభువుని అనుసరించలేదు. కాబట్టే ఆస్తిని అమ్మి బీదలకిచ్చి నీ వచ్చి నన్ను వెంబడించమంటే, వాడు యేసు ప్రభు నుండి వెళ్ళిపోయాడు. నిండు మనస్సుతో నీవు దేవుణ్ణి అనుసరించడం నేర్చుకోవాలి. నేర్చుకునేటువంటి వ్యక్తివైతే నీకు దేవునికి మధ్య ఏది అడ్డుగా వచ్చినా దాన్ని దేవుని కొరకు వదులుకుంటావు. హల్లెలూయా. ఏదైనా కావచ్చు, ఆస్తి కావచ్చు, బంధాలు కావచ్చు, స్నేహాలు కావచ్చు, హోదాలు కావచ్చు, డబ్బులు కావచ్చు, ఏదైనా కూడా నీవు నిండు మనసుతో దేవుణ్ణి అనుసరిస్తూ ఉంటే నీవు దేవుని కొరకు వాటిని విడిచిపెడతావు. లేదా నీవు నిండు మనస్సుతో దేవుణ్ణి అనుసరించుట లేదు అంటే, దేవునికి నీకు మధ్యలో ఏది అడ్డు వచ్చినా దాని కొరకు నీవు దేవుణ్ణి వదులుకునేటువంటి స్థితిలో ఉన్నావని గుర్తించాలి. యేసు ప్రభువులు వారు చాలా స్పష్టముగా చెప్పారు. మార్కు సువార్త 12వ అధ్యాయం 30వ వచనములో మనము దేవుణ్ణి ఎలా ప్రేమించాలంటే, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైనటువంటి ప్రభువును ప్రేమించాలి. కాబట్టి ఆయన వాక్యాన్ని మనము అనుసరించేవారిగా ఉండాలి. నిండు మనసుతో యేసును వెంబడించేటువంటి వారిగా మనం ఉండాలి. అది మన వల్ల కాదు, అది అసాధ్యం అనిపిస్తుంది. అయితే నేర్పించమని అడిగితే ప్రభువు నేర్పిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన చక్కగా నేర్పించగలిగినటువంటి దేవుడు. ఎవరికైనా నేర్పించడానికి ఆయన దగ్గర సామర్థ్యత ఉంది, ఆ టాలెంట్ ఆయనకుంది. నీకు నేర్చుకునేటువంటి టాలెంట్ లేకపోవచ్చు, కానీ నీవు నేర్చుకునేటట్లు నేర్పించేటువంటి టాలెంట్ ఆయన దగ్గర ఉంది. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మూడవదిగా భక్తుడు ఏమి నేర్పించమని ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే, 119వ కీర్తన 66వ వచనములో మంచి వివేకమును, మంచి జ్ఞానమును నాకు నేర్పుము అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. గమనించండి, మంచి వివేచన ఉంది, చెడ్డ వివేచన ఉంది. మంచి జ్ఞానము ఉంది, చెడ్డ జ్ఞానము కూడా ఉంది. అయితే మన జీవితాలలో మంచి జ్ఞానమును, మంచి వివేకమును మనము పొందుకోవాలంటే అది దేవుడు నేర్పిస్తే మనకు వస్తుంది. హల్లెలూయా. దేవుడు ఇస్తే అది మనకు వస్తుంది. కాబట్టి మన జీవితాలలో అలాంటి ప్రార్థన చేయాలి, మంచి జ్ఞానమును, మంచి వివేకమును నాకు దయచేయము. అసలు ఆ యొక్క మంచి జ్ఞానం అన్నటువంటిది, ఆ యొక్క మంచి వివేకం అన్నటువంటిది ఎలా వస్తుంది అంటే, ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. 111వ కీర్తన 10వ వచనములో దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు. గమనించండి, నీ జీవితంలో మంచి వివేకమును, మంచి జ్ఞానమును దేవుడు ఎలా నేర్పిస్తాడంటే, ఆయన వాక్యమును అనుసరించుట ద్వారా అది ఆయన నీకు నేర్పిస్తాడు. హల్లెలూయా. అందుకోసమనే ఆయన ముందుగా 119వ కీర్తన 33వ వచనంలో ఏం ప్రార్థన చేస్తున్నాడంటే, నీ యొక్క వాక్యాన్ని
అనుసరించడం నాకు నేర్పించు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించేటువంటి వారందరికీ కూడా దేవుడు మంచి వివేకమును ఇస్తాడు. మన లైఫ్లో చాలా పొరపాట్లు చేయడానికి కారణాలు ఏంటో తెలుసా? మనకు తెలిసినటువంటిదే మంచిది అనుకొని, తెలివి అనుకొని, వివేకం అనుకొని చేసినటువంటి తీర్మానాలే. మన జీవితాలలో చాలా నష్టాలు ఎందుకో తెలుసా, కష్టాలు ఎందుకో తెలుసా, ఇబ్బందులు ఎందుకో తెలుసా? మనకు తెలిసినటువంటిదే మంచి జ్ఞానం అనుకున్నాం, మనకు తెలిసినటువంటిదే మంచి వివేకం అనుకొని కొన్ని తీర్మానాలు చేశాం, వాటి ప్రతిఫలముగానే మనం వాటిని అనుభవిస్తూ ఉన్నాం. అయితే మంచి వివేకము, మంచి జ్ఞానము నీకు కలగాలంటే దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించగలిగితే అది నీకు కలిగిస్తుంది. దేవుని వాక్యాన్ని మనము అనుసరించినప్పుడు మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించగలుగుతాం. అందుకే సామెతల గ్రంథం 1:7 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుణ్ణి గూర్చిన తెలివియే వివేచనకు కారణమని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క మంచి జ్ఞానము, మంచి వివేకం అన్నటువంటిది దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించుట ద్వారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ద్వారా మనకు కలుగుతుంది. ఎంతకాలము నీ కష్టంలో ప్రభు సహాయం చేయాలని, నీ అనారోగ్యంలో ప్రభు నిన్ను స్వస్థపరచాలని, నీ అప్పులు పోవాలనే ప్రార్థన చేయడం కాదు, మంచిదే ఆ పరిస్థితి వచ్చినప్పుడు అలా ప్రార్థన చేయాలి, చేయొద్దని నేను చెప్పడం లేదు. అయితే మరొక యాంగిల్లో కూడా మనం చూడాలి, ఎందుకు అప్పు చేశావు, ఎందుకు అనారోగ్యం వచ్చింది, ఎందుకు ఆ కష్ట పరిస్థితిలో నీవు ఉన్నావంటే బుద్ధి లేని వాడివి కాబట్టి, జ్ఞానం లేని దానివి కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకున్నావు నీవు. అందుకే మంచి వివేకము కొరకు, మంచి జ్ఞానము కొరకు ప్రార్థన చేయి. ప్రభువా నాకు నేర్పించను అడుగో, ఆయన తప్పకుండా ఇస్తాడు. అందుకే యాకోబు రాస్తూ 1:10 అన్నాడు, మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉంటే అతడు ప్రభువుని అడుగవలెను, ఆయన అందరికీ ధారాళముగా దయచే దేవుడు. ఆయన దగ్గర ఎంతో జ్ఞానం ఉంది, ధారాళముగా అందరికీ దయచేయగలిగినటువంటి జ్ఞానం ఆయన దగ్గర ఉంది. కాబట్టి ఎప్పుడు అలానే కాదు, ఇలా కూడా ప్రార్థన చేయడం నేర్చుకో. అందుకే భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, మంచి జ్ఞానమును, మంచి వివేకమును నాకు నేర్పుము. చివరిగా 4వదిగా మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో 143:10 దావీదు భక్తుడు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము, దయగలని ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించును గాక. మన జీవితాలలో దేవుని చిత్త ప్రకారము మనము జీవించడం నేర్చుకోవాలి. దావీదు భక్తుడు అదే ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా నీ చిత్త ప్రకారం ప్రవర్తించుటకు నాకు నేర్పించునాయనా, నా ఇష్టం కాదు, నీ చిత్త ప్రకారమే నేను జీవించాలి, అది నేర్పించమని దావీదు భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మన జీవితాలలో దేవుని చిత్త ప్రకారము మనము జీవించాలి అంటే తప్పకుండా మనము శ్రమలను ఎదుర్కోవాలి. శ్రమలు లేకుండా మన జీవితంలో దేవుని చిత్త ప్రకారము మనము జీవించలేం. యేసు ప్రభువును గురించి పరిశుద్ధ గ్రంథం ఏం తెలియజేస్తుందో తెలుసా? హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5:8 పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తోంది, ఆయన కుమారుడై ఉండియో, ఆయన దేవుని కుమారుడై ఉండియో, ఆయన పొందినటువంటి శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు. కాబట్టి దేవుని చిత్త ప్రకారంగా మనము జీవించాలి, అది దేవుడు నీకు నేర్పించాలి అని నీవు ప్రార్థన చేస్తూ ఉంటే మనము శ్రమల గుండా వెళ్ళాలి. ఆ పరిస్థితి ఉంది. యేసు ప్రభువుల వారు కూడా ఆయన తండ్రి చిత్తాన్ని చేయాలి అని ప్రార్థన చేసినప్పుడు ఆ గెత్సెమనే తోటలో ఆయన శ్రమ పడాల్సి వచ్చింది. మనుషుల చేత ఆయన శ్రమను పొందాల్సి వచ్చింది. ఆయన మరణము గుండా వెళ్లాల్సి వచ్చింది. ప్రభువా నా ఇష్టము కాదు నాయన, నీ చిత్తమే నెరవేరాలి,
నీ చిత్తమే సిద్ధించాలి అని ఆయన ప్రార్థన ముమారు చేశాడు. ఆయన జీవితంలో శ్రమలను ఎదుర్కోవలసి వచ్చింది. బైబిల్ తెలియజేస్తుంది, తాను పొందిన శ్రమల చేత ఆయన విధేయతను నేర్చుకున్నాడు. అందుకే దావీదు భక్తుడు కూడా ఏమంటున్నాడంటే 119వ కీర్తన 71వ వచనంలో ఆయన అంటూ ఉన్నాడు, నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయెను. నీ కట్టడలను నేర్చుకొనున్నట్లుగా, నీ చిత్త ప్రకారము నేను జీవించున్నట్లుగా శ్రమ నొంది ఉండుట నాకు మేలాయింది ప్రభువా. కాబట్టి మన జీవితంలో దేవుని చిత్త ప్రకారం మనము జీవించాలంటే శ్రమ గుండా వెళ్ళాలి, అది నేర్చుకోవాలి. దాని కొరకు సహాయం చేయమని మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడు చూసినా ఇహ సంబంధమైనటువంటి విషయాల్లోనే కాదు సహాయం, ప్రభువా దీంట్లో సహాయం చేయి, దాంట్లో సహాయం చేయి, అది కావాలి ఇది కావాలి కానే కాదు. ఎంతకాలం అలా బ్రతుకుతారు మీరు? ఎంతకాలం ఇంకా చిన్న బిడ్డల వలే ఉంటారు? దేవునిలో ఎదగరా, ఆయనలో అభివృద్ధి చెందరా? మీరు ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉంటే ప్రభువా నీ చిత్త ప్రకారం ప్రవర్తించడం నాకు నేర్పించు నాయన. ఒకవేళ శ్రమల గుండా వెళ్లాల్సి వచ్చినా పర్లేదు, నీ చిత్త ప్రకారం బ్రతకడం నేర్పించండి. ఆ అనుభవం వచ్చినటువంటి తర్వాత నీవే చెప్పగలవు, అవును ప్రభువా నీ కట్టడలను నేను నేర్చుకున్నట్లుగా, నీ చిత్త ప్రకారం నేను జీవించున్నట్లుగా నేను శ్రమపడి ఉండుట నాకు మేలాయెనో. ఆ అనుభవంలోనికి రావాలి. దేవుడు అలాంటి ఆత్మీయ జీవితాన్ని మనకి ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాడు. అందుకే అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ 1వ అధ్యాయం 30వ వచనంలో అంటూ ఉన్నాడు, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాదు ఆయన పక్షముగా మనము శ్రమ పడుట కూడా మనకు ఆయన పక్షముగా అనుగ్రహింపబడి ఉంది. హల్లెలూయా. యేసునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాదు మనకు అనుగ్రహింపబడినటువంటిది, ఆయన పక్షముగా శ్రమ పడుట కూడా అనుగ్రహించబడింది. ఎందుకంటే శ్రమ లేకుండా మనము ఆయన చిత్త ప్రకారము జీవించలేం. గమనించండి, ఆయన చిత్త ప్రకారము జీవించకపోతే మనకు పరలోక రాజ్యంలోనికి కూడా ప్రవేశం లేదు. యేసు ప్రభువులు వారి విషయాన్ని కొండ మీద ప్రసంగంలో తేల్చి చెప్పారు, చాలా స్పష్టంగా చెప్పారు. పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. కాబట్టి మన జీవితాలలో ఈ ప్రార్థనలు చేయాలి, నేర్పించమని ప్రభువుని అడగాలి. అడుగుదాం, ప్రభు అటు కృపను చూపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నా యొద్ద నేర్చుకోమని సమస్త జనులకు మీరు ఆహ్వానాన్ని ఇచ్చారు నాయన. మీ యందు విశ్వాసం ఉంచినటువంటి మేము అడుగుతున్నాం ఈ దినం, మోషే వలె అడుగుతున్నాం ప్రభు, మా దినములను లెక్కించడం మాకు నేర్పించండి నాయన. మేము బ్రతికేటువంటి కొన్ని దినములు ఈ భూమి మీద మీ కొరకు బ్రతుకుటకు సహాయం చేయండి. దావీదు చేసినట్లుగా మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. మీ వాక్యాన్ని గైకొనున్నట్లుగా మీ వాక్యమును అనుసరించడం మాకు నేర్పించండి. మంచి వివేకమును మంచి జ్ఞానమును మాకు నేర్పించండి ప్రభువా. మీరు శ్రమల వలన విధేయతను నేర్చుకున్నారన్నారు. ఆ రీతిగా మా జీవితంలోనికి ఎలాంటి శ్రమలను మేము ఎదుర్కొన్నా క్రీస్తు పక్షముగా శ్రమ పడుటను బట్టి అతిశయించేటువంటి ఆత్మీయ స్థితిలోనికి తీసుకొని వెళ్ళండి. మీరు నేర్పించేటువంటి ప్రతి పాఠమును నేర్చుకొని నాయన, మా చిత్తము కాకుండా మా ఇష్టము కాకుండా మీ చిత్తమే మా జీవితాలలో సిద్ధించి నెరవేర్చబడినట్లుగా మాకు అన్ని విషయాలు నేర్పించమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమెన్. బ్రదర్ జి డేవిడ్ కర్లాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు, మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యం కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్ డేవిడ్ కర్ణాకర్ మినిస్ట్రీస్, డికేఎం, పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవర్ ఈమెయిల్ david karnakar ministries@gmail.com.
our website www.wondersoftheword.org.